Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రెడ్ నోటీస్ పై ఏపీ సర్కార్ సీరియస్. ఏం జరగబోతోంది? ఏపీకి శరాఘాతం వంటి పరిస్థితి. ఆరోగ్య శాఖకు ఏ కంపెనీ కూడా వైద్య పరికరాలు సరఫరా చేయవద్దు అంటూ వైద్య పరికరాల ఉత్పత్తిదారుల జాతీయ యూనియన్ రెడ్ నోటీస్ జారీ చేసింది. వైద్య పరికరాలు సరఫరా చేసే కంపెనీలు ఏపీతో అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఆ నోటీసులో గట్టి సూచనలు చేసింది. ఏపీ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు వైద్య పరికరాల సరఫరా పంపిణీదారులకు ఇప్పటికే వేల కోట్ల రూపాయలు బకాయి పడింది. బిల్లులు చెల్లించకపోతే పనులు చేయలేమంటూ కాంట్రాక్టర్లు రోడ్డెక్కడం, ప్రభుత్వ టెండర్లలో పాల్గొనబోమని ఇప్పటికే తేల్చి చెప్పారు. రాష్ట్రంలో మందులు, వైద్య సర్జికల్ పరికరాలు వంటివి సరఫరా చేసేవారికి డబ్బులు చెల్లించడం లేదని కొంతకాలంగా వారు కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే రెండేళ్లు గడిచినా బిల్లులు రాకపోవడంతో ఆయా కంపెనీలు తమ జాతీయ అసోసియేషన్కు ఫిర్యాదు చేశాయి. ఈ ఫిర్యాదులపై అసోసియేషన్ బహిరంగంగానే స్పందించింది. తన అధికారిక వెబ్సైట్లో రెడ్ నోటీస్ పోస్టర్ విడుదల చేసింది. అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ మెడికల్ డివైజెస్ ఇండస్ట్రీ మెంబర్లందరికీ హెచ్చరిక. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆహ్వానించే పనుల్లో బిడ్లు దాఖలు చేయవద్దు, వైద్య పరికరాలు సరఫరా చేయవద్దు. కంపెనీలు లేదా పంపిణీదారులకు 100% అడ్వాన్స్ పేమెంట్ చేస్తేనే సరఫరా చేయండి. యూనియన్ మెంబర్లు ఏపీ ఎంఎస్ఐడిసికి సప్లై చేసిన వాటి బిల్లులు ఇప్పటికే ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్నాయని పేర్కొంది. దేశంలో వైద్య పరికరాలు ఉత్పత్తి చేసే ప్రతి కంపెనీ ఈ యూనియన్లో మెంబర్లుగా ఉన్నాయి. దాదాపు 500 కంపెనీలకు యూనియన్ మెంబర్షిప్ ఉంది. చివరికి ఏపీ మెడెక్ట్ జోన్ కూడా యూనియన్ మెంబరే కావడం గమనార్హం. మరోవైపు ఈ సంస్థ అక్టోబర్ 2వ వారంలోనే ఏపీ ఎంఎస్ఐడిసి ఎండీకి లేఖ రాసినట్లు సమాచారం. తమ యూనియన్కు చెందిన కంపెనీలకు కోట్ల బిల్లులు బకాయిలున్నాయి. ఆ బకాయిలు మొత్తం వెంటనే విడుదల చేయాలని కోరారు. లేకుంటే యూనియన్లో మెంబర్లుగా ఉన్న కంపెనీలు టెండర్లలో పాల్గొనకుండా రెడ్ నోటీస్ ఇస్తామని హెచ్చరించారు. అయినా ప్రభుత్వం స్పందించలేదు. ఈ క్రమంలోనే రెడ్ నోటీస్ జారీ చేసింది. ఈ రెడ్ నోటీస్ జారీ చేయడంపై ఏపీ ప్రభుత్వం తీవ్ర స్థాయిలో ఫైర్ అయినట్లు తెలిసింది. రెడ్ నోటీస్ జారీ వెనుక ఏదైనా దురుద్దేశం ఉండొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. వాస్తవంగా వైసీపీ సర్కార్ వచ్చిన తరువాత 2.5 ఏళ్లలో 2020 కోట్లు కంపెనీలకు చెల్లించగా ఇంకా కేవలం 328 కోట్లు మాత్రమే బకాయిలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. కోవిడ్ సమయంలో గత ఏడాది 856 కోట్లు, ఈ ఏడాది 551 కోట్లు ఖర్చు పెట్టారు. దీంతో తాజాగా జారీ అయిన రెడ్ నోటీస్పై విచారణ జరపాలని, దురుద్దేశం ఉంటే కఠిన చర్యలు తీసుకునేందుకు సర్కార్ రెడీ అవుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.